ఏంటి ఇవన్నీ మాట్లాడితే చాలామంది మాట్లాడారు ఇప్పుడు దాకా. ఉదాహరణకి పెద్దలు రామ్ మనోహర్ లోహియా గారి గురించి సత్యనారాయణ గారికి బాగా అవగాహన ఉంటుంది. రామ్ మనోహర్ లోహియా గారు ఆయన వైశ్య కులానికి చెందిన ఉత్తరప్రదేశ్ బీహార్ కులానికి బీహార్కి చెందిన బనియా కులస్సులు అయినప్పటికీ అగ్ర కులస్సులు అయినప్పటికీ కూడా ఆయన తపన పడిందల్లా ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న దేశంలో అత్యధికంగా ఉన్న బీసీల గురించి తపన పడ్డారు ఆయన. సో నేను వారి స్ఫూర్తి వారి సోషలిస్టిక్ భావాల్లో అడుగుజాడలు నడిచేవాళ్ళం. అందుకని ఖచ్చితంగా మేము కోరుకుంటుంది అత్యధిక శాతం ఉన్న బీసీ కులాలు ఖచ్చితంగా అధికారానికి చేరువుగా వెళ్ళాలి. 33% 24 తగ్గించి 4 రాజ్య నామినేటెడ్ పోస్టులు ఇస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అని ఎవరికి కాదనరు. కానీ 4 చూపించి ఇందాక పెద్దలు చెప్తున్నట్టు ఇన్ని వేల మంది నష్టపోయారు. మీ పేరు వెంకటకృష్ణ గారు గెలిచారు. వెంకటకృష్ణ గారు పంచాయతీ గెలిస్తే మీ సెట్టిపల్లి సమూహం కదా, సెట్టిపల్లి కులాల నుంచి గెలిస్తే మరి మీకు వారికి నిధులు ఇవ్వకపోతే ప్రయోజనం ఏముంది? సో ఒకటి నిధులు రావటం, దాంతోపాటు ఎక్కువ 16,000 మంది నష్టపోయారు ఈ రోజున. ముఖ్యంగా బీసీ కులాలకు సంబంధించి అత్యధికులైన గౌడ కులస్తులు ఎక్కువ నష్టపోయారు దీంట్లో. అంటే దాదాపు ఇంతమంది నష్టపోవటం, 4 గెలిచినట్టుగా కనిపిస్తుంది కానీ 4 గెలిస్తే సరిపోదు, కొన్ని వేల మంది సమూహం. ముఖ్యంగా పంచాయతీల్లో లోకల్ గవర్నెన్స్లో బీసీలు బలపడితేనే రేపొద్దున రాజ్యాధికారానికి మీరు మరింత చేరువవగలరు. అది అలాగే ఇండివిజువల్ లీడర్షిప్ బీసీల్లో పెరగాలి అంటే నా విన్నపం కూడా ఏంటంటే కాన్ఫ్లిక్ట్ ఎంత తగ్గిస్తే అంత మంచిది మనకి. లీడర్ని సడన్గా ఇప్పుడు ఎలా ప్రతి ఒక్కరు స్థానికంగా ఉన్న కులాల్లో అక్కడ మీరు కాపులు కావచ్చు, మిగతా రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, కమ్మవారి సామాజిక వర్గం కావచ్చు, వైశ్య కానీ బ్రాహ్మణులు కానీ, నేను అనేది మన బీసీ లీడర్షిప్ ఎదగాలి అంటే మిగతా సమూహాలతో కూడా మీ ఆవశ్యకతని మీరు ఎంతో కొంత చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము మా స్థాయిలో, నేను ఇస్తా రాష్ట్ర స్థాయిలో కూర్చొని ఖచ్చితంగా మిమ్మల్ని మీ లీడర్షిప్ని గుర్తించి మిమ్మల్ని ఎస్టాబ్లిష్ చేసే బాధ్యత నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను తీసుకుంటాను, మనస్ఫూర్తిగా తీసుకుంటాను. తెలంగాణలో వాళ్ళకి ఈత వనాలు పెడతా ఉన్నారు. ముఖ్యంగా మీ ఆధారమే ఓకే, మనం పెద్దలు సత్యనారాయణ గారు చెప్తున్నట్టుగా చాలామంది ఐటీకి వెళ్ళిపోయారు, ఇట్లా విభిన్నమైన వృత్తులకు వెళ్ళిపోయారు, యాక్వాలోకి వెళ్ళిపోయారు. ఎక్కువ సమస్యలు నేను ప్రత్యేకించి మాట్లాడుతాను దాని మీద, మీరు చెప్పిన దాని మీద. కానీ నేను కోరుకుంటుంది ఈత వనాలు ప్రతి, నాకు మొన్న ముమ్మడి వరం వెళ్ళినప్పుడు కూడా అక్కడ మన సెట్టిపల్లి సోదరులు కూడా నాకు చెప్పింది మాకు ఈత వనాలు ఎందుకు ఏర్పాటు చేయకూడదు, కనీసం ఒక ఐదు ఎకరాలు ఈత వనం ఉండాలి మాకు, మా కుల వృత్తి ఖచ్చితంగా కుల వృత్తిని గౌరవించేలాగా మీకంటూ సంబంధించి ఖచ్చితంగా కొంత పర్సంటేజ్ ఆఫ్ ఈ ఆల్కహాల్ బిజినెస్లో ఖచ్చితంగా మీకు కొంత పర్సంటేజ్ రిజర్వ్ చేయాలనేదే నా కోరిక. ఎందుకంటే ఒకసారి మీ దగ్గర మేజర్గా మన బీసీ కులాల్లో పెట్టుబడి ఉండదు, క్యాపిటల్ ఉండదు. అలాగే ఈ రోజున పెద్దలు చెప్తున్నట్టుగా, సత్యనారాయణ గారు చెప్తున్నట్టుగా తీస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేసేయండి, చాలా సంతోషం. అటు ఇటు కాకుండా అటు మీ ఆదాయానికి గండి కొట్టి, మీ కుల వృత్తికి ఆదాయానికి మీకు గండి కొట్టి, కళ్ళు నిషేధించి అన్నీ చేసేసి ఫైనల్గా చీప్ లిక్కర్ని చేసి ఆరోగ్యాలు చెడగొడుతూ ఉన్నారు. నేను ముందు నుంచి నేనేం మాట్లాడుతున్నానంటే మన ఈ అన్నా హజారే గారి స్ఫూర్తితోటి అత్యధికంగా ఒక విలేజ్లో కనుక 70% మంది ఆడపడుచులు కానీ పెద్దలు కోరుకుంటే అక్కడ మద్యపానం నిషేధించాలి. అది ఊరికి సంబంధించింది. ఎందుకంటే సంపూర్ణ మద్యపాన నిషేధం ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎప్పుడు ఇప్పుడు దాకా ఎక్కడ సఫలీకృతం అయినట్టుగా దాఖలాలు ఎక్కడ లేవు. ఎందుకంటే మనం ఇక్కడ బ్యాన్ చేద్దామంటే పక్కనే మనకి మనకి గోదావరి జిల్లాలో యానాం రాష్ట్రం ఉంది, ఈ పక్క నుంచి తెలంగాణ, అటువైపు నుంచి కర్ణాటక. ఇది ఫెయిల్యూర్ అయ్యే లక్షణాలు తప్ప, మరింత బ్లాక్ మార్కెటింగ్ పెరిగే లక్షణాలు తప్ప నిజంగా ఉపయోగపడే ఇది లేదు. దానికి తోడు చీప్ లిక్కర్ తోటి చాలా దారుణమైన ఆరోగ్యాలు వస్తున్నాయి, క్వాలిటీ లిక్కర్ లేదు. మేము పెట్టుకుంది ఏంటంటే అట్లీస్ట్ పాత పద్ధతినే మరింత రెగ్యులేట్ చేసి దాంట్లో కొంత శాతం లిక్కర్ బిజినెస్లో మీకు ఖచ్చితంగా దాంట్లో ఉండాలి. ఆ దిశగా మేము మేనిఫెస్టోలో కూడా పెడతాం అనేది నేను మీకు విన్నవించుకుంటా ఉన్నాను. పాయింట్ చెప్పారు తాటి బెల్లం గురించి, సార్ సార్కి బెటర్ అవగాహన ఉంది ఆయన మాట్లాడమంట. నేను ముఖ్యంగా 3 కీలకం. 1, మీకు మన దగ్గర, మన కులాల దగ్గర, యువత దగ్గర పెట్టుబడి లేదు. ఆ పెట్టుబడి రావడానికి కనీసం
మెయిన్ మేము 10 లక్షలు 10 లక్షలు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే 500 మంది యువతకి ప్రతి నియోజకవర్గంలో అక్కడున్న సత్యనారాయణ గారు కూడా ఇది మీరు ఒకసారి కొంచెం మీరు అర్థం చేసుకోండి. స్థానికంగా ఉన్న జనాభా దామాషా పద్ధతిలో అక్కడ ఎంతమంది యువత ఉంటే, మన సెటిబల్లి యువత ముఖ్యంగా మన గౌడకుల యువత ఎక్కువ ఆ ప్రాంతంలో ఉంటే, 10 లక్షలు పెట్టుబడి ఏదైనా వ్యాపారం పెట్టుకోవడానికి ఖచ్చితంగా ఇలాంటి పెడితే వాళ్ళకి ఎక్కువ వెళ్తుంది. సో దామాషా పద్ధతిలో యువతకి పెట్టుబడి 10 లక్షల రూపాయలు మేము ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఇది మీరు ఒక 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే యువత చాలా బలంగా ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరికీ సంబంధించి పెట్టుబడి అనేది క్యాపిటల్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ అవర్ కమ్యూనిటీస్. సో దానికి తగ్గట్టుగా మీకు పెట్టుబడి వచ్చే విధంగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను చాలా త్రికరణ శుద్ధిగా ఉన్నాను. బీసీస్కి పొలిటికల్ ఎంపవర్మెంట్ జరగాలి. ఇది రామ్ మనోహర్ లోహియా గారి అడుగు జాడల్లో నడుస్తూ ఉన్నాం. మీరు సంపూర్ణ రాజ్యాధికారం, 3కో 4కో పదవులు ఇచ్చేసి కాదు, సంపూర్ణ కింద స్థాయి నుంచి మీరు ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి పై ఒక రోజున మీలో సర్దార్ గౌతులచన గారు లాంటి పెద్దలలాగా మీరు కూడా ముఖ్యమంత్రి అవ్వాలి, ఆ రోజుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ దానికి ఈ రోజున నేను మనస్ఫూర్తిగా బాట వేస్తున్నాను. సంపూర్ణంగా అన్ని కులాలు కూడా ఒక గౌడ కులస్తుల్ని ముఖ్యమంత్రిగా చూడాలి. ఆ రోజు రావాలి, ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. కానీ దానికి ముందడుగు మనం ఇప్పుడు వేయాలి. ఎందుకంటే మనం అన్ని కులాలని కలుపుకెళ్ళాలి. అంటే ముందు ఏదైనా గొడవ, చిన్నపాటి గొడవలు ఉంటాయి, చిన్న చిన్న గొడవలు ఉంటే వాటిని ఎంత సర్ది పుచ్చుకుంటే వాటిని సర్దే వాళ్ళు కావాలి, మనం గొడవలు పెంచేవాళ్ళు వద్దు. సో నా తరపు నుంచి వదలు చెప్తున్నట్టుగా నా పార్టీ మీద కొంత కులం ఏదైనా ఉందంటే నాకైతే లోపం లేదు, నేను అందరూ సమానంగా అనుకుంటాను. నేను ఎందుకంటే నేను జాషువా విశ్వనరుణ్ణి చదివిన వాడిని, అర్థం చేసుకునేవాడిని, ఆకలింపు చేసుకునేవాడిని. అందువల్ల నాకేంటి అన్ని కులాలు బాగుండాలని కోరుకుంటాను. మనం ఏ కులంలో పుట్టాలో మన చాయిస్ లేదు, కానీ ఎలా ప్రవర్తించాలో, ఏ కులానికి సంపూర్ణ న్యాయం చేయాలైతే అవగాహన ఉన్నవాడిని. మీరు, నేను మిమ్మల్ని విడదీసే వ్యక్తిని కాదు, జగన్మోహన్ రెడ్డి గారిలో మిమ్మల్ని కలిపే వ్యక్తిని, మీ 5 కులాలని కలిపే వ్యక్తిని, ఉపకులాలని. సో మీకు ఎంత నా సైడ్ నుంచి మీకు ఎంత మీకు సపోర్ట్ కావాలి అనేది నేను ఖచ్చితంగా చేసి పెడతాను. ఇది కేవలం ఎలక్షన్కి సంబంధించి కాదు, 2009 నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను. నారగాని గారి దగ్గర నుంచి నేను చూస్తూ ఉన్నాను. అలాగే మొన్న 2017 మీరు పితాని బాలకృష్ణ గారు కూడా చూస్తే, నేను మీరు చూస్తే మా ప్రవర్తన, మేము చేస్తున్న ప్రయత్నం కూడా కాన్ఫ్లిక్ట్ తగ్గించేస్తున్నాం, గొడవలు తగ్గిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అందుకని దయచేసి మీ సంపూర్ణ సహాయ సహకారాలు కానీ మీ మద్దతు కానీ ఒకసారి మీరు ఆలోచించే ఇవ్వండి. నేను ఈరోజు ఏదో మాట చెప్పానని కాదు, మీరు 1-10 సార్లు ఆలోచించి నడవడికి బాగుందా, ఈ పార్టీ ఈ విధంగా ఆలోచిస్తుందా లేదా అనేది మీరు ఒకసారి పెద్దలందరూ కూర్చొని ఆలోచించి, ముఖ్యంగా ఇలాంటి యువత, మీకు కమ్యూనిటీ హాల్ లేదంటున్నారు కదా, కమ్యూనిటీ హాల్స్ మేము ఏర్పాటు చేస్తాం, మీకు మనస్ఫూర్తిగా ఏర్పాటు చేస్తాం. కాకపోతే ఎవరో ఒకళ్ళిద్దరు అన్న మాటలకి ఆ కోపాన్ని నేను అన్నట్టుగా మటుకు అనుకోకండి. ఎవరు అంటారు ఒకళ్ళిద్దరు మాటలు కప్పుకొని మిమ్మల్ని ఒక గుచ్చే మాటలు అంటే, ఆ గుచ్చే మాటలు పవన్ కళ్యాణ్ అన్న వాళ్ళన్న మాటలు, అది నాకు వర్తింపచేయదు అది ఆ మాటలు, అదొకటి నేను కోరుకునేది. అలాంటివన్నీ సార్ మనం కరెక్ట్ చేద్దాం. పార్టీ తరఫున అయితే మిమ్మల్ని ఎవరు అనరు, అందుకని మీకు మనస్ఫూర్తిగా.